మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే పనికొచ్చే విధంగా ఉండకుండా లైఫ్ లో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఎదుర్కొనేటట్టుగా విద్యా విధానంలో మార్పు అవసరం ఒకటి రెండు 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 మూడు ఇలా అడ్వర్టైజ్ చేస్తూ స్కూళ్ళు కాలేజీలు ఏం తయారు చేస్తారు దేంట్లో ఒకటి దేంట్లో రెండు దేంట్లో మూడు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ రోబోస్ పక్కన అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి పేరెంట్స్ తో ఎలా నడుచుకోవాలి సూపర్వైజర్ ఎలా ట్రీట్ చేయాలి ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉండాలి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అవధులేంటి ఇలా చెప్పుకుంటూ పోతే సొసైటీలో మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి చదువు అయిపోయేసరికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల జీవిత కాలం గడిచిపోతుంది ఇలాంటివి ఎక్కడా ఇంక్లూడ్ చేయబడలేదు ఈవెన్ కాలేజ్ ఓపెనింగ్ రోజైనా క్లోజింగ్ రోజైనా కాలేజ్ ఫంక్షన్ రోజో స్కూల్ ఫంక్షన్ రోజో కనీసం ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా ప్రయత్నాలు జరగట్లేదు ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినామనే డేటా ఎంతమందిని జాయిన్ జైన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎలాంటి సోషల్ పరిజ్ఞానాన్ని నేర్పకుండా ఇంతమందిని సొసైటీలోకి పంపిస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నాం సొసైటీ ఎలా ఉంటుందో మనం ఎలా ఉండాలో ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలో తెలవకపోవడం కారణంగా ఇరవై ముప్పై లక్షల ప్యాకేజీలు ఉన్న పిల్లలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే సూసైడ్ చేసుకుంటురు హైవేల మీద ఓవర్ స్పీడ్తో యాక్సిడెంట్లు చేసుకుంటారు ప్రపంచంలో అమ్మాయిలే కరువైనట్టు వాడు చూసిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటురు పిల్లలకు పెద్దలకు మధ్య అండర్స్టాండింగ్ లేకుండా బ్రతికేస్తురు అక్రమంగా హద్దులు లేకుండా లెక్కలేనన్ని ఆస్తులు సంపాదిస్తురు టీనేజ్ లోనే ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడుతురు ఈ వ్యసనాలకు డబ్బులు లేక దొంగతనాలు చేస్తురు ఇది ఎక్కడ బయటపడుతుందో అని హత్యలు చేస్తున్నారు ఇంత టెక్నాలజీ పెరిగిన సొసైటీలో ఎంత జాగ్రత్తగా చేసినా దొరికిపోతామనే మినిమం కామన్ సెన్స్ లేకపోవడం కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాణ్యత లేని కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు అమ్మాయిలపై యాసిడ్ పోస్తుర్రు ఒంటరిగా దొరుకుతాయి రేపులు చేస్తుర్రు దొరుకుతామో ఏమో అని చంపేస్తుర్రు గట్టి వానకు కొట్టుకుపోయే రోడ్లు పోస్తుర్రు నకిలీ కన్స్ట్రక్షన్లు చేస్తుర్రు ప్రతి పనికి లంచాలు తీసుకుంటుర్రు రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అమ్ముకునేటంత బిల్ చేస్తున్నారు పిల్లల్ని స్కూల్లో వేయడానికి జీతాలు సరిపోనంత ఫీజులు వసూలు చేస్తారు ఎక్కడ బక్రా దొరుకుతాడా అని ఎదురు చూస్తూ కమిషన్ల పేరిట బ్రోకర్ అయి బొజ్జలు నింపుకుంటుర్రు ప్రతి దాంట్లో నకిలీ తయారు చేస్తున్నారు మాదే వాడాలనే ఉద్దేశంతో అడిక్షన్ మారక ద్రవ్యాలు కలుపుతురు ఇలా చెప్పుకుండా పోతే లక్షల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే డబ్బులు సంపాదించి పెట్టే చదువుతో పాటు ఇంకా చాలా నేర్పించాల్సి ఉంటుంది ప్రతి పనిని మన పని అనుకోవటం పక్క వాణ్ణి మనోడనుకోవటం మన దేశాన్ని మన కుటుంబం అనుకోవటం ఇంట్లో పేరెంట్స్కి చెప్పే టైం లేదు బయట ఫ్రెండ్స్కి చెప్పాల్సిన అవసరం లేదు దీనివల్ల సోషల్ లైఫ్ అంటే ఏంటి సొసైటీలో ఎలా ఉండాలనే అవగాహన లేకుండా పోతుంది సో విద్యా విధానంలో డబ్బులు సంపాదించే పరిజ్ఞానంతో పాటు సొసైటీలో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అనేవి కూడా నేర్పిస్తే మన దేశాన్ని ఒక ఆదర్శ దేశంగా మార్చే అవకాశం ఉంటుంది నేర్చుకోకుండా ఏదీ రాదు పిల్లలే రేపటి పౌరులు వాళ్లకు నేర్పించాల్సిన బాధ్యత మనదే